वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा अभीप्सितार्थ सिद्ध्यर्थं पूजितो यः सुरासुरैः सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम। सनातनमैनटुवंटि हिंदू धर्ममुलो ఆదిశంకరాచార్యులవారు శివపంచాయతన పూజా పద్ధతిని మనకు అందించినారు। అందులో భాగంగా అనేకమైనటువంటి దేవాలయాలలో కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఈ సనాతనమైనటువంటి పూజా పద్ధతిని జరుపుకుంటూ వస్తున్నాము। అనాదిగా ఇది జరుగుతూ ఉన్నది। అదే విధంగా ఇక్కడ ఈ క్షేత్ర ప్రధాన దేవతగా తిష్ఠత మహాసరస్వతి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడు శక్తులకు అతీతమైనటువంటి శక్తి ఈ తిష్ఠత్ మహాసరస్వతి అమ్మవారు। ఈ అమ్మవారు ఇక్కడ వెలిసింది। ఈ అమ్మవారు వెలిసి నాలుగో వార్షికోత్సవం కూడా ముగించుకొని ఐదో వార్షికోత్సవము అందులో భాగంగా నిత్యము కైంకర్యాలన్నీ కూడా జరుపుకుంటూ ఈ అమ్మవారు భక్తులకు కొంగు బంగారమై ఉంటూ ఉన్నది। ఈ క్షేత్రము మా గురువర్యులు ప్రాతస్మరణీయులైనటువంటి అష్టకాల నరసింహరామ శర్మ గారి యొక్క తపశ్శక్తితో వారి యొక్క కార్యదక్షతతో ప్రతిష్ఠ జరుపుకొని అమ్మవారు వెలిసినది। అలాగే ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా మా గురువర్యులు గంగవరం ఆంజనేయ శర్మ గారి యొక్క ప్రేరణతో వారి ఆచార్యత్వములో ఇక్కడ జరుగుతూ ఉంటాయి। అలాగే ఈ క్షేత్ర నిర్మాత పార్షి విఠల్ గుప్తా గారు ఇక్కడ అన్ని కార్యక్రమాలలో ముందుండి మాకు ధైర్య సాహసాలన్నీ కూడా ఇస్తూ కార్యక్రమాలు చేద్దాం మనము నేను ముందుంటాను తప్పకుండా చేద్దాం అనుకుంటూ శక్తిని ఇస్తూ ఉంటారు। అదేవిధంగా ఈరోజు అమ్మవారికి నిత్య పూజా పద్ధతిలో భాగంగా ప్రాతకాల పూజ జరుగుతూ ఉంటుంది। మనం ఏ పూజ చేసినా కూడా మొట్టమొదటిసారి గణపతిని ఆరాధించకుండా ఏ పూజ చేయకూడదు। అది చేస్తే అది నిష్ఫలమవుతుంది। అందుకే మొట్టమొదలు గణపతిని ఆరాధించుకోవాలి। ఆ గణపతి పూజ ఇప్పుడు జరుగుతూ ఉంటుంది। అందరూ దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు। ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రే శమోర్ జందుహానా ధేనుర్భాగస్మాన్ వసుష్ఠుదైతో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తో శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురాసురైః సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః। సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః। ఉమామహేశ్వరాభ్యాం నమః। వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః। సజీ పురందరాభ్యాం నమః। అరాజమ్య ప్రాణానాయమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః। విష్ణవే నమః। మధుసూదనాయ నమః। త్రివిక్రమాయ నమః। వామనాయ నమః। శ్రీధరాయ నమః। ఓం గణానాంత్వా గణపతి గుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్నోదభిః సీత సాదనం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీమన్మహాగణాధిపతయే నమః। బీజాపూరగదేక్షుకార్ముకరుజశ్చక్రాజపాశోత్పలా వ్రీహ్యగ్రస్వ విశానరత్నకలశత్ప్రోద్యత్కరాంభోరుహః ధ్యేయో వల్లభయా సపద్మకరయా శిష్ణోజ్వలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థతః మహాగణాధిపతయే నమః। ధ్యాయామి ధ్యానం సమర్పయామి మహాగణాధిపతయే నమః। ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి మహాగణాధిపతయే నమః। నిత్యము ఇక్కడ విశేష
వాక్ సూక్తములు ప్రణవ శ్రద్ధ మేధ సూక్తములతో విశేషంగా అభిషేకములు అలాగే ఇక్కడ అమ్మవారి నిజపాద దర్శనము నిరంతరము భక్తులకు జరుగుతూ ఉంటుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఎందరో మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఒక 41 రోజులు దీక్షతో ప్రతి నిత్యము అమ్మవారికి ఇక్కడ 28 ప్రదక్షిణాలు రోజు వచ్చి చేయడం వలన వారు అనుకున్న విధంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉత్తమమైనటువంటి ఉద్యోగాలు అనేక పరీక్షలలో రాణిస్తూ వాళ్ళు వారి విజయ పరంపరను కొనసాగిస్తూ ఉన్నారు ఈ అమ్మవారు చాలా విశేషమైనటువంటి తపశ్శక్తి సంపన్నురాలు ఈ అమ్మవారి యొక్క ప్రతిష్ట సమయానికి అమ్మవారి కింద యంత్రముకు అనేక లక్షల జప సంఖ్యతో జపానుష్ఠము జరిగి ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డది కాబట్టి ఈ అమ్మవారు విశేషమైనటువంటి శక్తి సంపన్నురాలుగా కామారెడ్డి పట్టణములో ఏకైక నించున్నటువంటి సరస్వతి అమ్మవారుగా వెలుగుతూ ఉన్నది ఆ యావత్తు తెలంగాణ రాష్ట్రములో ప్రథమ దేవాలయము బాసరలో అమ్మవారు యుగ యుగాలుగా అక్కడ వెలిసి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నది ఆ తర్వాత వరగల్లో అమ్మవారు విశేషంగా వెలిసి అక్కడ కూడా ప్రతిష్ఠించబడి అనేకమంటి కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడ విశేషంగా పూజలు అందుకుంటూ ఉంటుంది అలాగే ఆ తర్వాత అనంత్ సాగర్లో గురుగారు అష్టగాల నరసింహరామ శర్మ గారు అక్కడ వారి తపోబలము చేత అమ్మవారిని అక్కడ నించున్నటువంటి అమ్మవారిని ప్రథమంగా ప్రతిష్ఠ చేశారు ఆ తర్వాత కామారెడ్డిలో 4వ అత్యంత ఉత్తమంగా పూజలు అందించుకుంటున్నటువంటి అమ్మవారుగా 4వ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో 4వ దేవాలయముగా ఈ నించున్నటువంటి సరస్వతి అమ్మవారి దేవాలయము ప్రాశస్తి పొంది ఉన్నది భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలని కోరుతూ ఉన్నాను బాల త్రిపుర సుందరిగై కొను మహారతి బాల త్రిపుర సుందరిగై కొను మహారతి గానలోల జాల మెలా దారి చూపమ్మా గానలోల జాల మెలా దారి చూపమ్మా వాసికెక్కియున్న దానవనచునమ్మితి వాసికెక్కియున్న దానవనచునమ్మితి రాసిగ సిరి సంపదలిచ్చి బ్రోగుమంటిమి రాసిగ సిరి సంపదలిచ్చి బ్రోగుమంటిమి ఓం సంభ్రాజ్ సమర్పయామి రక్షాంధారయామి నమస్కరోమి జగదంబ విశ్వపాలిని సరస్వతి మాతకి జై అష్టగాల తపఃపూర్ణే ఇష్టకామ్య ఫలప్రదే కామారెడ్డిపురే తిష్ఠతు సరస్వతి నమోస్తుతే దురంత మోహ భారి మగ్న భగ్న జీవికాంతరే చరత్ సమస్త భక్త ముక్తి దాన బద్ధ కంగన సరోజ గర్భ గర్భిత సురాలన ప్రచారిణి అనంత సాగరేశ్వరీం సరస్వతీ మహం భజే యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః Thank you.
महासरस्वत्यै नमः। इकड़ अम्मवारु तिष्ठत् महासरस्वतिगा वेलिसी भक्तुल कुंगु बंगारमै अंदरिनी अनुग्रहालनु अंदिस्तुन्नदि अंदरिकी। अदे विधंगा अम्मवारिकी प्रतिरोजु आरु गंटल नुंडि पूजा कार्यक्रमालु मोदलवुतू उंटाई। उदयमु आरु गंटलकु अम्मवारिकी विशेष नित्य पूजा महोत्सवमु गणपति पूजा తర్వాత అమ్మవారికి అష్టోత్తర శతనామ అర్చనతో అమ్మవారి పూజ కొనసాగుతూ ఉంటుంది। ఆ తర్వాత భక్తులకు అర్చనలు వాహన పూజలు అక్షరాభ్యాసములు అన్నప్రాశనము తర్వాత కేశఖండన ఇత్యాది కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి। అదే విధంగా ప్రతి శుక్రవారము ఇక్కడ అమ్మవారి తిష్ఠత్ మహాసరస్వతి మూర్తికి విశేష ఫల పంచామృత రుద్ర సూక్త सरस्वती सूक्त दुर्गा सूक्त श्री सूक्त प्रणव श्रद्धा मेधा सूक्तमुलतो अम्मवारी की विशेष फलपंचामृत महाभिषेकमु विशेष अलंकरण महोत्सवमु अलागे आ शुक्रवार नाडु सामूहिक कुंकुमार्चनलु इकड़ा सुवासिनल चेत उचितमुगा इकड़ा जरपबड़तु उंटुंदी। अलागे अक्षराभ्यासमुलु इत्यादि कार्यक्रमालु कूडा शुक्रवारं नाडु इक्कड जरुपुतू उंटाई। अलागे अम्मवारी योक्क ई सेवलो मा गुरुगारु ब्रह्मश्री अष्टकाल नरसिंहराम शर्मगारी योक्क अनुग्रहमुतो इक्कड अम्मवारु प्रतिष्ठ जरिगिंदी। आ तर्वात इक्कड जरिगे कार्यक्रमालन्निटिकी कूडा मा गुरुगारु ब्रह्मश्री गंगवरं आंजनेय शर्मगारी योक्क आचार्यत्वमुलो देवी शरन्नवरात्रोत्सवमुलु शमी पूज విజయదశమి మహాపూజ వసంత పంచమి ఇత్యాది ఉత్సవాలు ఘనముగా చాలా విశేష వైభవోపేతంగా జరుగుతూ ఉంటాయి। ఇక్కడ ఈ దేవాలయ నిర్మాత అయినటువంటి పార్షి విఠల్ పటేల్ గుప్తా గారు ఇక్కడ నిరంతరం అమ్మవారి సేవలో తరిస్తూ ఉన్నారు। వారి సహాయ సహకారముతో ఇక్కడ అమ్మవారి యొక్క దేవాలయం దగ్గర ఒక కోటి రూపాయల వ్యయంతో పెద్ద సారస్వత సభా మండపం అనే కళ్యాణ మండపాన్ని నిర్మించి అక్కడ పేదవాళ్ళకు విశేషంగా కళ్యాణ మహోత్సవములు కేశఖండనము అలాగే వసంత పంచమి నాడు అక్కడ ఒక వేలాది మంది చిన్నారులతో సామూహిక అక్షరాభ్యాసములు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి। ఇక్కడ అమ్మవారి యొక్క దేవీ శరణవరాత్రి మహోత్సవాలలో అమ్మవారికి చతుష్షష్టి ఉపచార మహాపూజ రాజోపచార మహాపూజ ఇట్లాంటి కార్యక్రమాలు వైభవంగా జరుగుతూ ఉంటాయి। ఆ తర్వాత ఇక్కడ ఇంకో కార్యక్రమం వసంత పంచమి కూడా చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది। ఆ తర్వాత మార్గశిర మాసములో అమ్మవారు ఇక్కడ ప్రతిష్ఠై ఉన్నది। ఆ మార్గశిర మాసములో మూడు రోజులు కూడా పాడ్యమే విద్యా తదియ శుక్ల పాడ్యమే విద్యా తదియ మూడు రోజులు కూడా అమ్మవారి యొక్క వార్షికోత్సవము వైభవముగా జరుగుతూ భక్తులకు కొంగు బంగారమై అమ్మవారు వెలిసి నాలుగు సంవత్సరాలు పూర్తయి ఐదో సంవత్సరంలో వెళ్ళింది। అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సౌకర్యార్థము ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి। మొన్ననే మా గురువర్యులు ఆదేశానుసారము ఎమ్మెల్యే గారు ఇక్కడ సీసీ రోడ్డు శాంక్షన్ చేసి దాన్ని చెప్పిన వాగ్దానం వల్లే ఒక నెల లోపే ఇక్కడ సీసీ రోడ్ అంతా కూడా వేసి మాకు అందించడం జరిగింది। అలాగే ఇక్కడ భక్తుల సౌకర్యార్థము రూములు ఇత్యాదివి అన్ని కూడా నిర్మించడం జరిగింది। అలాగే ఇక్కడ దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి। అలాగే ఇక్కడ అమ్మవారి యొక్క సేవా నిమిత్తమై 5116 రూపాయలని శాశ్వత పూజా రుసుము ఏర్పాటు చేయడం జరిగింది। ఇది ఏ విధంగా ఉంటుందంటే అమ్మాయి వివాహంలో గాని అబ్బాయి పుట్టిన రోజుప్పుడు గాని లేదా ఎవరైనా భక్త దంపతులు వచ్చి వారి వివాహ వార్షికోత్సవం ఇక్కడ జరుపుకోవచ్చు। 5116 రూపాయలు చెల్లిస్తే వారి యొక్క గోత్రనామాలతో అమ్మవారికి నిత్యము ఇక్కడ పూజా ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మేము జరుపుతూ ఉంటాము। అలాగే వారు పెళ్లి రోజునాడు వారికి పిలిపించి వారిచే అమ్మవారికి ఉత్సవ మూర్తికి అభిషేకము ఇత్యాది కుంకుమార్చనలు కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తూ ఉంటాము। అదే విధంగా ఇక్కడ స్థానాచార్యుడైనటువంటి నేను సంతోష్ కుమార్ శర్మను అలాగే ఇక్కడ అర్చకులము నలుగురం ఉండి అమ్మవారి యొక్క సేవలో తరిస్తూ ఉంటాము। వీరు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి విజయ పాండే శర్మ గారు ఉత్తరప్రదేశ్ వారణాసి బ్రాహ్మణితుడు ఆ తర్వాత వీరు దత్తురావు ప్రసాద్ గారని ఇక్కడ కామారెడ్డి వాస్తవ్యులు ఇక్కడ అమ్మవారి యొక్క సేవలో నిరంతరము ఉంటూ
ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు ఆ తర్వాత వారు సూరజ్ పాండే వారు కూడా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు ఇలాగే మేము నలుగురం కూడా అమ్మవారి యొక్క సేవలో తరిస్తూ భక్తులకు అనుగ్రహ ఆశీస్సులు అమ్మవారి యొక్క ఆశీస్సులను అందిస్తున్నాము తత్సద్ బ్రహ్మార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు జగదంబ విశ్వపాలిని సరస్వతి మాతాకి జై